నిన్న జరిగిన డి జీ ట్వంటీ సమ్మిట్కి సంబంధించిన అంశంలో అనేక విషయాలు బయటకు వచ్చాయి ఆ విషయాలకు సంబంధించి ఏంటి అసలు ఏం జరిగింది ఎందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా కూడా చుట్టుపక్కల చాలా మంది నేతలు ఉన్నారు అయినా కూడా ఏది లెక్క చేయకుండా ఒక ప్రధాని నోట ఏమని మాట వచ్చిందయ్యా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తెలంగాణలో నీ సొంత చెల్లెల మీద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి కానీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు నర్సంపేటలో ఆ రోజు బస్సు దహనం చేస్తా ఉంటే ఇంత గొడవ జరుగుతూ ఉంటే ఆ తెల్లారి రోజంతా కూడా పూర్తి స్థాయిలో నీ చెల్లెలకు సంబంధించి ప్రగతి భవన్ ముచ్చడి కార్యక్రమంలో కూడా ఆ టెనైల్తోని అంటే ఆ ఆగి ఉన్న కార్ను ట్రాఫిక్ పోలీసులు తీసుకెళ్తా ఉంటే పోలీసులకు సంబంధించి అరెస్టుల పరవానికి సంబంధించి రిమాండ్ తీసుకెళ్లే ప్రయత్నంలో ఇంత జరుగుతా ఉంటే నీ నోట నుంచి ఏ ఒక్క మాట అయినా ఎందుకు రాలేదు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ అడిగారండి వేరే ఎవ్వరూ అడగలేదు ఒక దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ ఏమని మాట్లాడిగిండు నీ చెల్లకి సంబంధించి అంత అన్యాయం జరుగుతుంటే నాకే బాధ కలిగింది అని చెప్పిండు కదా ఇదే ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాటలు మరి నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సబ్బండ వర్గాలు అనగారిన వర్గాలు ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించిన స్పెషల్ డే కాబట్టి నా తెలంగాణలో ఇంత జరుగుతుంటే ఈ ప్రధాని నరేంద్ర మోడీ కళ్ళకు కనిపించలేదా నా తెలంగాణలో తెలంగాణ ప్రజల మీద ఇంత దారుణంగా ట్యాక్స్ వేస్తూ ఉంటే ఒక బొత్సు మీద తప్ప నువ్వు అన్నిటి మీద ట్యాక్స్ వేసిన కనిపించలేదా మా ప్రజల ఆర్తనాదాలు వినిపించలేదా కేవలం షర్మిలకు సంబంధించిన అంశం మాత్రమే నీకు కనబడింది ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ నా రాష్ట్రానికి సంబంధించిన అంశం నీకు ఎక్కడా కనిపించలేదా నా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో నీకు కనిపించలేదా బాధ కలగలేదా నా రాష్ట్రానికి సంబంధించిన విభజన చట్టాల గురించి బాధ కలగలేదా నా రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి హైదరాబాద్కు సంబంధించి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న పట్టణాలలో నువ్వు చెప్పిన ఏమి ఇండియా మేక్ ఇన్ ఇండియా స్వచ్ఛ భారత్ ఎడవైనా అవన్నీ వాటన్నింటి మీద ఎక్కడా నీకు ప్రేమ కలగలేదా అయ్యో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నా గుజరాత్ ప్రభుత్వానికి ఎనిమిది ఎనభై శాతం నిధులను కేటాయిస్తున్నానే అదే తెలంగాణ ప్రజలకు సంబంధించి అభివృద్ధి చేయాలనే విషయానికి మీకు గుర్తు రాలేదా